రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పిట్టల స్వరూప వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మండలం కేంద్రంలోని గంగాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షాయంపేట గ్రామంలో కుమ్మరొల్లమాటు సవట కాల్వమాటు నిర్మాణ పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమ సత్తా చాటుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జగిత్యాల జిల్లా వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మార్కెట్ చైర్మన్ బుచ్చిరెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు రామారావు, అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, సర్పంచ్ సాయి కుమార్, ఉప సర్పంచ్ ఆవుల లత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి వాటిని ప్రజలకు అందిస్తూ రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ ఈరోజు మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంది. ఏ వర్గం చూసినా మాకు ప్రభుత్వం అండదండగా ఉన్నది. అన్ని రకాల మాకు ఆదుకొని మా అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ప్రజల యొక్క అభిప్రాయం స్పష్టంగా ఈరోజు కనబడతా ఉంది. ఎందుకంటే 60 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం వాళ్ళకు అందుతున్నప్పుడు వారి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు ధర్మారం మండలానికి సంబంధించి యావత్ గంగపుత్ర సంఘం మరి బీఆర్ఎస్ పార్టీలో చేరి వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును బీఆర్ఎస్ పార్టీకి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ మండలానికి సంబంధించినటువంటి ఇతర పార్టీలలో గతంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మరి ముఖ్యంగా బీజేపీ మహిళా విభాగం నుంచి పనిచేస్తున్న స్వరూప రాణి ఈ రెండు జిల్లాలకు ఇన్ఛార్జిగా మరి మహిళా మోర్చాలో పనిచేసినటువంటి స్వరూప రాణి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, అదేవిధంగా పెరకపల్లికి సంబంధించినటువంటి నాయకులు రమేష్ గారు కూడా పార్టీలో చేరడం, అదేవిధంగా జక్కన్నపల్లికి సంబంధించి చాలామంది యువకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చూడడం ఈ యొక్క సంకేతం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజలకు ఎంత విశ్వాసం నమ్మకం ఉందో ఈ చేరికల ద్వారా మనం తెలుసుకోవచ్చు. వారందరికీ కూడా శుభాకాంక్షలు. చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకొని వారికి ఆపదలో సంపదలో వారి యొక్క భవిష్యత్తు కోసం తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి ఇస్తాం.